హాయ్ అన్నగారు. హాయ్. పేరేంటి? బాబు. బాబు గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ హడావి కొనసాగుతుంది. నిజామాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు ఎంపీగా, అరవింద్ గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, అదే కాకుండా బాజీరెడ్డి కావచ్చు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? నో డౌట్ బీజేపీ. బీజేపీ ఎందుకన్నా? ఎందుకంటే డెవలప్మెంట్ చాలా ఉన్నది కదండి. అట్లా ఏంది డెవలప్మెంట్ ఏం చేసింది చెప్పండి. ఎందుకు ఇప్పుడు మనకు ఎన్నో మంచి మంచి అభివృద్ధి జరుగుతుంది దేశంలో, విమానాశ్రయాలు కానీ, రోడ్లు కానీ, పేదలు కూడా చాలా మందికి లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి బీజేపీ అనేది రావాలని నా అభిప్రాయము, ప్రజల అభిప్రాయం కూడా అట్లనే ఉన్నది. బీజేపీకి ఎందుకు రావాలనుకుంటున్నారు? డెవలప్మెంట్, మెయిన్ డెవలప్మెంట్ పాలిటిక్స్. ఏం చేసింది డెవలప్మెంట్ చెప్పండి. ఇందాక చెప్పాను కదండి, అన్ని విమానాశ్రయాలు కానీ, రోడ్లు కానీ, మన దేశ రక్షణ కానీ, మన దేశంని ఇప్పుడు చూడండి, మన మోడీ గారు విదేశాలకు వెళ్తే మన దేశం యొక్క ప్రతిష్ట, మన దేశం యొక్క గౌరవము ఎంత పెరిగింది. కాబట్టి బీజేపీ రావాలని కోరుకుంటున్నాను ఈసారి కూడా. బీజేపీ సరే, ఇక్కడ మరి సెంట్రల్లో ఏదో వస్తుంది రావాలి? సెంట్రల్ కదా, బీజేపీ కదా సెంట్రల్లో. బీజేపీ ఇక్కడ నిజామాబాద్. నిజామాబాద్ ఆటోమేటిక్గా బీజేపీ కదా, ఆటోమేటిక్గా బీజేపీ ఉంటుంది కదండి. ఓకే అన్న, మీ అంచనా ప్రకారం బీజేపీకి ఇక్కడ ఎంత మెజారిటీతోనే భారీ అరవింద్ గారు గెలవచ్చు అనుకుంటున్నారు? మెజారిటీ అంటే మనకు అంత ఐడియా లేదండి. కాకపోతే ఏంటంటే, సెంట్రల్లో మనకు బీజేపీ కావాలంటే ఇక్కడ అభ్యర్థి అనేది మ్యాండేటరీ కాదు. యాక్చువల్గా అభ్యర్థి ఎవరైనా కూడా పర్వాలేదు, కానీ మనకు సెంట్రల్లో మన దేశము ఇంత అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఎప్పటికో అభివృద్ధి చెందాల్సిందే, ఎప్పుడూ చెందాల్సిందే, కానీ ఇప్పుడు చెందుతుంది. కాబట్టి మనము కంపల్సరీ ఒక భారతీయుడిగా మనం గర్వించదగ్గ పొజిషన్లో ఉన్నాం. కాబట్టి సెంట్రల్లో మనం కంపల్సరీ మోడీకే ఓటేసి గెలిపించుకోవాలని నా అభిప్రాయం. మోడీ రావాలా? ఇప్పుడు కేసీఆర్ గారు, సారీ, మన రేవంత్ రెడ్డి గారు మంచి ఫ్రీ బస్సెస్ పెట్టారు, మంచి మంచి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు పెట్టింది, ఎందుకు వద్దంటున్నారు ఆ ప్రభుత్వాన్ని? ఏం పథకాలు పెట్టింది అసలు? ఏం పథకాలు? బస్సులు ఫ్రీ పెట్టారు కదా మహిళలకు. అసలు ఆ బస్సులు ఫ్రీ, ఇప్పుడు నేను హ్యాండిక్యాప్, యాక్చువల్గా నాకు ఫ్రీ ఇవ్వాల్సింది బస్సులో. ఇది ఎంతవరకు మీరు ఆలోచించండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ లేమకు ఫ్రీ లేదు, మహిళలకు ఫ్రీ ఉన్నది. అసలు అదేమన్నా పథకమేనా? ఆరు గ్యారంటీలు అన్నాడు, ఒక్క గ్యారంటీ అని అమలు వేసిండు ఎక్కడన్నా? ఏం లేదు, అదంతా జస్ట్ ఓట్ల కోసము వీళ్ళందరూ పథకాలు అన్నీ అమలు కావు. కాంగ్రెస్ ఎప్పటికీ కూడా అమలు కావంటారా? అసలు 100% కావాలి. అమలు కావంటుంది? అమ్మలు అస్సలు కావు. అవి ఎప్పటికీ ఎంత అంటే, ఒక ఫ్రీ ఎందుకండి? ఇప్పుడు ఫ్రీ ఎవరికి ఇవ్వాలా? ఫ్రీ అనేది కొంచెం ముసలి వాళ్లకు, వృద్ధులకు, లేకపోతే వికలాంగులకు ఇవ్వాలి. ఫ్రీ ఫ్రీ అన్ని అన్ని అవయవాలు మంచి, స్కూల్ పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఫ్రీ, అందులో ఏం తప్పు లేదు. నువ్వు అందరు మహిళలకు ఫ్రీ అని నువ్వు బస్సులలో విపరి, ఇప్పుడు నాకు సీటే దొరకదు అసలు. యాక్చువల్గా వెళ్తే నేను బస్సుకి ఇప్పుడు వెళ్ళట్లేని లేదు. మరి వికలాంగుల పరిస్థితి ఏం కావాలా? అది ఎంతవరకు అది చాలా అది నాన్ సెన్స్ అయినటువంటి పథకం అది. దానివల్ల అట్టర్ ఫ్లాప్ అది కొనసాగదు కూడా చాలా సంవత్సరాల వరకు. అది దాన్ని వాళ్ళే అంటారు, మహిళలే అంటారు, ఈ పథకం తీసేయాలి, ఈ పథకము అనేది మాకు ఇబ్బందిగా ఉన్నది. చాలామంది మహిళలు బస్సులకు మనం ఎక్కుతూ ఉంటే సీట్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. టికెట్ తీసుకున్న వాడేమో నిలిచి ఉంటాడు, వాళ్ళకి టికెట్ లేదు కూర్చుంటారు. హ్యాండిక్యాప్ వాళ్ళకి అస్సలకే ఫ్రీ లేదు అందులో. మరి ఆ పథకం ఎట్లా మనం హర్షించదగ్గది? ఈ ఫ్రీ అనేది ఉండద్దండి. ఇప్పుడు అవయవాలు అందరు బాగున్న వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే దేశం డెవలప్మెంట్ అవుతుంది. ఫ్రీ ఇచ్చుకుంటా పోతే ఈ దేశం 60 ఏళ్ళకి ఇప్పటికూ అట్లనే ఉన్నది. అన్నీ ఫ్రీ ఫ్రీ, మనుషులకు ఫ్రీ అనేది అలవాటు కావద్దు. ప్రతి ఒక్కడు కష్టపడాలి. పక్క దేశాలలో 18 అవర్స్ కష్టపడుతూ ఉంటారు. మరి వాళ్ళ దేశం ఏ విధంగా ముందుకెళ్ళింది? పక్క పొంటి చైనా అంటాం కదా, చైనాలో 18 అవర్స్ కష్టపడతారు ప్రతి ఒక్క పౌరుడు. వాళ్ళకి ఎలా ఏం ఫ్రీ ఉన్నాయి అక్కడ? ఏం ఫ్రీ లేవు. ఒక వ్యక్తి చాలా కష్టపడతాడు, తన యొక్క ఆర్థికాన్ని పరిపుష్టి చేసుకొని, తద్వారా దేశం యొక్క తలసదారం పెరిగి ఆ దేశం డెవలప్మెంట్ అయింది. మరి మన దేశంలో అందరు ఫ్రీ ఇచ్చేతరకు ఎవడు కష్టపడతాడు? మొత్తం రేషన్ బియ్యం ఫ్రీ, నీకు బస్సు ఫ్రీ, నీకు అన్నీ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఇవన్నీ ఎవడు కష్టపడతాడు? ఇక అందరు తినకుండా. మోడీ గారు కూడా గ్యాస్ ఇచ్చారు కదండి, మోడీ గారు కూడా గ్యాస్ ఇచ్చారు కదా? ఇవ్వలేదు మోడీ గారు. అసలు గ్యాస్ పెంచింది, ఇంకా పెంచింది కాదన్న. ఇప్పుడు డోక్రా స్కీమ్ వాళ్ళకు గ్యాస్ ఇచ్చారు కదా? ఇప్పుడు నిరుపేదలకు, బిలో పావర్టీ వాళ్ళకు ఇవ్వచ్చు.
ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, అందరికీ ఫ్రీయే. అందరికి ఫ్రీ అంటే ఏందన్నట్టు అది? ఇప్పుడు మనిషికి సహాయం ఎట్లుండాలంటే కిందికి ఉన్నవాడికి కొంచెం సాయం చేస్తే వాడు పైకి వస్తాడు. అందరికీ నువ్వు ఇచ్చినప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు మామూలుగా నీకు ఇవ్వాలి, బిలో పావర్టీ వాళ్ళకు కొంచెం ఇచ్చేసి వాడిని పైకి పైకి తీసి అభివృద్ధి చెందినాక వాడిని కట్ చేయాలి. అట్లుంటే బాగుంటుంది అంటే దీనివల్ల దేశం కూడా డెవలప్మెంట్ అయింది. మరి కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఫ్రీ ఇచ్చినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే దేశం ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయి దేశ తలసరి ఆదాయం పెరగదు, అస్సలు పెరగదు. దేశం అట్లనే ఉంటూ ఉంటుంది, ఇంకా అవకాశం వస్తే పూర్తిగా అన్డెవలప్డ్ కిందికే వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కష్టపడాలి. మన మానవుడు అంట వాడు కష్టపడడానికే వచ్చినాం ఇక్కడికి. మరి కష్టపడాలి, ఉండాలి, దేశాన్ని పటిష్టంగా చేసుకోవాలి. తద్వారా మన భారతదేశం ముందుకెళ్తుంది, మనం అన్ని దేశాల్లో సరసన మనం నిలబడతాం. ఈ పథకాల వల్లనే మన దేశం ఆర్థికంగా అంత డిస్క్రిమినేట్ అవుతూ ఉన్నది నేను చూస్తున్నప్పటి. పథకాల వల్ల మొత్తం దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది అని మీరు చెప్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి చాలామంది ఇక్కడ జనాలు ఓటర్లు మరి పథకాలు పెడితే ఎందుకు అంత స్వీకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు పథకాలు పెట్టిన? అంటే ఇప్పుడు మానవుడు ఎవడైనా కష్టపడాలి అనుకుంటాడా? ఆర్థిక అంటే మామూలుగా సైకాలజికల్ ప్రకారంగా ఫ్రీ వస్తే ఎవరు కాదంటారు? నువ్వు ఇవ్వకు, నువ్వు ఆర్టీసీ ఎవరు ఇవ్వన్నారు? ఇవ్వన్నాడా? ఇవ్వాలని ఇవ్వన్నారా? కదా, అలవాటు చేస్తారు. రాజకీయ నాయకులు అలవాటు చేసారు, పెన్షన్లు ఇట్లా అలవాటు చేసారు. ఒక మనిషికి అలవాటు చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాడికి ఫిక్స్ అయిపోతాం కదా. మరి కష్టపడే తత్వం మనిషికి నువ్వు కల్పించాలి, నువ్వు మనిషికి కల్పించాలా, ఉపాధి ఇవ్వాలా? ఇప్పుడు నేను ఐఎన్టీ క్యాప్ ఉన్నా, నేను నాకు నాది పీజీ కంప్లీట్ అయింది. మరి కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఇంటికి ఉద్యోగం అన్నాడు, అప్పుడు లేదు. ఇతను వచ్చి ఇతను ఉద్యోగం అంటే ఎప్పుడు లేదు. మరి ఇప్పుడు ఒక నేను నిరుద్యోగిని, నేను ఒక ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్గా చెప్తున్నాను. ప్రజెంట్ టీచర్ అన్న మీరు? ప్రజెంట్ టీచర్గా. ఓ గ్రేట్. ప్రైవేట్ స్కూల్లో. కానీ ఇప్పుడు నాలాంటి వికలాంగులు ఎంతమంది పీజీ కంప్లీట్ అయ్యి నిరుద్యోగులు ఉన్నారు, మరి వాళ్ళందరికీ నువ్వు అవకాశం కల్పించలేదు, మరి నీ ఫ్రీ ఎక్కడ ఉన్నది? ఇటు మనిషిని సోమరిపోతులుగా తయారు చేస్తుర్రు. ఇదంతా మనుషులను సోమరిపోతులుగా తయారు చేసి దేశాన్ని ఆర్థికంగా మనుషులు అట్లనే ఉండాలి. ఇక మాకు ఓట్లు రావాలి, మేము గిజ్జేస్తాము. ఇప్పుడు ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఏమన్నాడు ఒక సభలో, ఈ మన ఎలక్షన్ డిసెంబర్లో ఎప్పుడైనా అండి, మొన్న December 3rd or 4th రిజల్ట్ వచ్చినట్టుంది కదా, 5th నాడు మీకు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏది మరి అది మోసం చేసినట్ట కదా? ఇవ్వచ్చు కదా, కొంచెం టైం పడుతుంది అనుకుంటా. నువ్వు టైం అడగాలి కదా, నువ్వు వెంటనే ఇట్లా ఓట్లు అయిపోతే నెక్స్ట్ అన్నావు. ఇప్పుడు ఇంకా టైం అయింది, 3 నెలలు అయిపోయింది, 100 రోజులు కూడా అయిపోయింది. ఇక అవి కావు రావు అది అతనికి కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలకు కూడా ఏంటంటే ఫ్రీ ఇస్తే రేవంత్ రెడ్డి గారి నమ్మకం పోయింది అంటారా? మరి అసలు ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నమ్మకం లేదు. ఇంకా ఒక వ్యక్తి పరంగా మనం రేవంత్ రెడ్డి ఫలానా అని కాదు, ఇక్కడ కాంగ్రెస్ అంటేనే నమ్మకం లేదు. అది నమ్మకం లేదు. మనుషులన్నీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి ప్రతి ఒక్కరిని సోమరుగులు వేసి ఈ ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ ఇట్లా అలవాటు చేసేసి మనిషిని ఏం చేత కాకుండా చేసేసి కథము దేశాన్ని మొత్తం ఆర్థికంగా నష్టపోయి చేసారు. ఈ 10 సంవత్సరాల్లో మన జీడిపి గ్రోత్ పెరిగినది, మన జీడిపి గ్రోత్ పెరిగింది కాబట్టి మనం కొంచెం డెవలప్మెంట్ దిశలో దూసుకుపోతున్నాం. ఒక్క నిమిషం సార్, మీరు ఏంటంటే ఒక ఉపాధ్యాయులు, ప్రైవేట్ టీచర్ కాబట్టి మీరు మంచి చదువుకున్న వ్యక్తి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే బయట టాక్ ఏమున్నది, బీజేపీ రావాలని మీరు అనుకుంటున్నారు, బట్ బయట టాక్ ఏమున్నదంటే బీజేపీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉంది అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? రాజ్యాంగం డేంజర్ జోన్ ఎట్లుంటుంది? అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయింది ఆ రాజ్యాంగం వల్లనే ప్రధానమంత్రి అయ్యండి. ఆయన ఒక ఓబీసీ క్యాండిడేట్, మరి రాజ్యాంగము నీ ఎవరు టచ్ చేస్తే? రాజ్యాంగం టచ్ చేసింది కాంగ్రెసే 16 సార్లు మార్చేసింది, మరి బీజేపీ ఒక్కసారి కూడా మార్చేయలే. మరి రాజ్యాంగాన్ని ఇదంతేది ప్రాపగుండా నడిపిస్తూ ఉంటారు. రాజ్యాంగం ఎట్టి ప్రశ్నలో మారదు, అది అట్లనే ఉంటుంది. రాజ్యాంగం ఫలాల వల్లనే ఈరోజు అంత పెద్ద ఉన్నత స్థాయికి ఎదిగింది మోడీ గారు. ఆయన ఎట్లా మారుస్తారు రాజ్యాంగాన్ని? అది తప్పు. జనాల్లో అయితే క్వశ్చన్ ఇది చాలా టాప్ క్వశ్చన్ క్వశ్చన్ కానీ క్రియేట్ చేస్తున్నారండి. అది క్రియేట్ చేస్తున్నారు ఏవి ప్రతిపక్షాల వాళ్ళు, క్రియేషన్ అంతే, ఫాల్స్ ప్రపగుండా. ఓట్లు రావాలి కదా, జనాలకు నెగిటివిటీ పంపిస్తున్నారు. మరి ఓట్లు మన ఇప్పుడు మోడీ ఇంత డెవలప్మెంట్ అయింది దేశం, వాళ్ళకు కూడా తెలుసు డెవలప్మెంట్ అయిందని. ఇక డెవలప్మెంట్ అవుతుంటే మేము బ్యాక్ వెళ్ళిపోతాం, మమ్మల్ని ఎవరు మళ్ళీ ఓట్లేరు కాబట్టి ఏదో ఒకటి క్రియేషన్ చేయాలి. ఆనందాన్ని అన్నట్టుగా
వీళ్ళు క్రియేట్ చేసి జనాలలోకి ఒక చిప్పు దించితే మనోళ్ళు కాబట్టి జనాలు బాగా ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వలేరు కదా ఇప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళు వీళ్ళు నమ్మి ఓటు దండుకుంటారు గట్లా. ఓకే సార్, ఇంకొకటి విషయం ఏంటంటే బీజేపీ పార్టీ కవితక్కను కావచ్చు కేజ్రీవాల్ కావచ్చు కావాలనే ఎలక్షన్ ముంగట మేము గెలవాలని మా పార్టీ పైన ఉండాలి ప్రధాని నేను ఉండాలని కవితను కేజ్రీవాల్ని ఇలాంటి ఈడీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నట్టు జనాలు ఇది పబ్లిక్ టాక్ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అసలు బీజేపీ ప్రభుత్వానికి ఉన్న వీళ్ళకి ఏం సంబంధమే లేదు. అది ఈడీ అంటే అది అది స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనుకుంటా, వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ ఈ గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? అది వాళ్ళు అక్కడ చేసారు కాబట్టి అది ఈడీ చేతిలోనే ఉంటుంది, దానికి గవర్నమెంట్కు నాకు అది ఎటువంటి సంబంధం లేదని అనిపిస్తుంది. అంటే బయట బయట టాక్ ఉందన్న అందుకే అంటాను. బయటకి జనాలు అనుకుంటారు అట్లా, కానీ ఒరిజినల్గా ఇప్పుడు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఏమి ఉండదు. అది కావ ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి పోలీసు అధికారులు స్పెషల్ పోలీస్ అనుకుంటారు వాళ్ళు అలా అరెస్ట్ చేసారు. తప్పు ఏంది ఇప్పుడు తప్పు ఏమి తగ్గనే చెప్తున్నది కదా, మాకు కావాలనే బీజేపీ అరెస్ట్ చేసింది. ఇప్పుడు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీశ్రావు కావచ్చు వీళ్ళందరూ ఏమంటారు కావాలనే బీజేపీ పార్టీ మమ్మల్ని అరెస్ట్ చేసింది, మా మేము పోటీలో అంటే వెళ్ళొద్దు మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి మేము మా కూతురు గెలవద్దు కావాలనే మమ్మల్ని అరెస్ట్ చేసింది అంటున్నారు. ఆల్రెడీ కూతురు అంతకుముందే ఓడిపోయిందిగా, ఇక్కడ మళ్ళీ గెలవద్దు ఎట్లుంటుంది? ఆమె ఆల్రెడీ ప్రజలు రిజెక్ట్ చేసేసారు కాబట్టి ఇదంతా ఫాల్స్ ప్రపగుండా. ఆ ఈడీ వాళ్ళు వచ్చిర్రు ఆమెను చేసిన తప్పు వాస్తవం ఉంది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసారు. నువ్వు వాస్తవం లేకపోతే నువ్వు ఈ పాటికి నువ్వు కోర్టులో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి రానుంటి విండోలు ఎందుకున్నావు? కాబట్టి అంతా ఫాల్స్ ప్రపగొండ. బీజేపీ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయదు, అదంతా నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకుని పోతారు ఇంట్రాగేషన్లో. నువ్వు సచ్చిరులు రాలు అయితే నువ్వు బయటికి నువ్వు లాయర్లను పెట్టుకొని నువ్వు అన్నీ నేను ఇది తప్పు చేయలేదు అని నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు బయటకు వస్తావు. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ అయినా కూడా అంతే. కాబట్టి ఇవన్నీ వీళ్ళంతా దేశ విచ్ఛిన్నకర శక్తులన్నీ ఒక ఒక దగ్గరకు వచ్చి ఒక మంచి నాశనం చేయాలని చూస్తారు. కానీ మంచి ఫస్ట్లో ఇబ్బంది పడుతుంది ఏదైనా మంచిది, ఫస్ట్ దానికి కష్టాలే ఉంటాయి కానీ అంతిమంగా మాత్రం విజయం సాధిస్తారు సాధిస్తారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచిగా క్లుప్తంగా చెప్పారు మీరు నిరుద్యోగ యువత. ఓకే, ఫైనల్గా కేసీఆర్ పైన కూడా మీ అభిప్రాయం ఏముంటే చెప్పండి. అది ఆమె ప్రజలు తిరస్కరించారండి, ఆయన కూడా ఇంటికి ఉద్యోగం అన్నాడు, ఇంటికి నల్ల అన్నాడు, ఈ జాబులు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇవి అన్నీ ఇన్కంప్లీట్గానే ఉండి దిగిపోయింది కదా. కాబట్టి ఏది ఇట్లా ఇవన్నీ డబుల్ బెడ్రూము ఇవన్నీ పథకాలు ఇవన్నీ నేను ఇందాకనే చెప్పిన, మనిషికి నువ్వు ఆర్థికంగా వాడికి ఏదన్నా కల్పించే అవకాశము. నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాడే కట్టుకుంటాడు అన్ని ఇండ్లు, వాడే భూములు కొనుక్కుంటాడు, వాడే వ్యవసాయం చేసుకుంటాడు, వాడే చేసుకుంటాడు. నువ్వు ఇవ్వాలి, ఉపాధి ఇవ్వాలి. నువ్వు నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నువ్వు ఆడేట కష్టపడతాడు? మరి అన్ని ఇచ్చినాక నీకు 200 యూనిట్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ ఎందుకండి? కరెంటు ఫ్రీ చెప్పండి, మనుషుల దగ్గర ఇవన్నీ ఎందుకు అన్నీ? కాబట్టి అద్దు మనిషికి నువ్వు ఒక మార్గాన్ని చూపించు, యాజ్ ఏ ఒక ప్రభుత్వంలో ఉన్నావు ఒక పెద్ద అన్నగా, ఇంటికి నువ్వు ఒక పెద్ద తండ్రి లెక్క మన ఇంట్లో మన తండ్రి ఏం చేస్తాడు, మనకు విద్య నేర్పుతాడు, స్కూళ్ళకు పంపుతాడు, పిల్లలు చదువుకొని పెద్దగా వాడిని బతుకువాడు బతుకుతాడు. అలాగే నువ్వు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పెద్ద అన్న ఒక పెద్ద తండ్రిగా ఉండాల్సిన బాధ్యత అనేది ఒక వేకు ఒక మార్గాన్ని నువ్వు నిర్దేశించు ప్రజలకు ఇది ఇట్లుందని. వాళ్ళే డెవలప్మెంట్ అవుతారు, వాళ్ళే అభివృద్ధి చెందుతారు, ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, తద్వారా దేశం డెవలప్మెంట్ అవుతుంది. బెడ్రూమ్ ఇస్తా నేను, 16 kg బియ్యం ఇస్తా, పప్పు ఇస్తా, ఉప్పు ఇస్తా, ఎవరు కష్టపడతాడు? ఇక సపరేట్ తాక్కుంటా తిరుగుతూ ఉంటారు. ఓకే సార్, ఫైనల్గా చాలామంది మనం అడుగుతున్నారు కానీ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి ఎంపీ స్థానాలు, మరి కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఆ విషయం అంతా తెలియదు కానీ నాకు అయితే 100%గా నమ్మకం ఏముందంటే బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుంది. మొదటి స్థానంలో బీజేపీ ఉంటాయి. రెండో స్థానంలో? ఈ రెండో స్థానం గురించి నాకు తెలియదండి. ఓకే, సెంటర్లో ఎవరు గెలుస్తారు మరి? సెంటర్లో మోడీయే రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం, గట్టి నమ్మకం కూడా. ఓకే, మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఫైనల్గా చాలామంది ఓట్లు వేసేటప్పుడు మందుకు డబ్బుకు బానిసే ఓట్లు వేస్తున్నారు, మంచి మెసేజ్ ఇవ్వండి మీ తరఫు నుంచి చూడండి. సో భారతదేశ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీకు తెలియజేసింది ఒకటే, ఉచితాలకు మీరు ఎటువంటి ఆశ పడకుండా దేశ అభివృద్ధికి దేశ పురోభివృద్ధికి మీ అమూల్యమైన ఓటు వేసి మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించగలరని నా యొక్క విన్నపం. ధన్యవాదాలు.